దేవునామానికి మహిమ కలుగుగాక. ప్రార్థన చరణాల ద్వారా మీతో కలిసి దేవుడి వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు కల్పించినందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఈరోజు మరి నేను దేవుడి వాక్యాన్ని కొన్ని విషయాల ద్వారా తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. మానవుని సృష్టి, దేవుని సంకల్పం గురించి ఈరోజు నేను కొన్ని మాటలు చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. కనుక అందరూ కూడా జాగరూకులై వాక్యం వినాలని ప్రేమపూర్వకంగా నేను ఈ సమయంలో కోరుకుంటున్నాను. దేవునికి ఒక సంకల్పం ఉందన్న విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. ప్రకటన గ్రంథంలో నుంచి మరి 4:10 నుంచి కొన్ని వచనాలు చెప్పాలని నేను ఈ సమయంలో తీర్మానం చేసుకుని ఉన్నాను. కనుక అందరూ కూడా మరి ప్రకటన గ్రంథము 4:10 చదవాల్సిందిగా కోరుకుంటున్నాను. కనుక మీరు నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులందరూ శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. అట్లయితే మనకి దేవుడికి ఒక సంకల్పం ఉందండి. మనకి దేవుడు అన్నీ చేయడానికి, అన్నీ ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సంకల్పం కలిగి ఉన్నాడు. కనుక దేవుడి సంకల్పం అనుసరించి మనం నడిచినట్లయితే మరి దేవుడే మనకి సృష్టికర్త అన్న విషయాన్ని కూడా నేను మీకు గ్రంథం రిఫరెన్స్ ద్వారా తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. దేవుడే మనకి సృష్టికర్త అంటే ఈ సృష్టిని నిర్మాణం చేసిన వాడు దేవుడు అని చెప్పడానికి రోమీ రాసిన పత్రికలోంచి ఒక విషయాన్ని, ఒక మాటని మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. రోమీ రాసిన పత్రికలోంచి అపోస్తలుల పౌలు సంఘానికి రాస్తూ 11:36 ఈ విషయాన్ని తెలియజేసాడండి. ఆ విషయాన్ని కూడా మీరు గ్రహించాలని నేను ఈ సేవలో మీకు తెలియజేస్తున్నాను. రోమి రాసిన పత్రిక 11:36 రోమి రాసిన పత్రిక ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తం, అంటే ఇప్పుడు దేవుడి నిమిత్తమే సమస్తం కలిగినాయండి. ఈ భూమి మీద ఉన్న చెట్లు, సేమర్ భూమి, ఆకాశ నక్షత్రాలన్నీ కూడా మరి పంచభూతాలన్నీ కూడా ఎవరి ద్వారా కలిగి, దేవుడి ద్వారా కలిగినాయి. అంటే దేవుడి ద్వారా కలిగినాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం నీరు, నిప్పు, గాలి ఇవన్నీ కూడా మరి ఆకాశము, నక్షత్రాలను, భూమి, సముద్ర జలాలు అన్నీ చూసినప్పుడు ఇవన్నిటిని దేవుడు నిర్మాణం చేసిన తర్వాతే మానవుడు నిర్మాణం చేశాడు. అంటే అర్థమైందంటే దేవుడి దృష్టిలో మానవుడి మీద దేవుడి దృష్టి సంకల్పం ఒకటి ఉందనేది అర్థమవుతుందన్నమాట. అందుకనే ఆయన సృష్టి నిర్మాణం చేసి తర్వాత మానవుడు నిర్మాణం చేసుకున్నాడని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. అంటే దేవుడు సృష్టిని చేసిన తర్వాతే, సృష్టిలో ఉన్న ప్రతి భాగాన్ని నిర్మించిన తర్వాతే, మానవుడికి యోగ్యమైంది అనుకూలమైన అన్నీ నిర్మాణం చేసిన తర్వాతే ఒక మానవుడిని ఆయన నిర్మాణం చేశాడని నేను తెలుస్తున్నాను. ఎందుకంటే 5 రోజులు అన్నీ చేశాడు. 6వ రోజున మానవుని తయారు చేశాడు ఆయన. తయారు చేసేసి ఆ భూమిని దగ్గరలోకి ఆయన పంపించి ఈ భూమిని స్వాధీనపరచుకొని ఈ భూమిని సేద్యం చేసి దీన్ని నిండించి దీన్ని అభివృద్ధి చేసుకోమని చెప్పాడు. దాన్ని బట్టి చూసినట్లయితే దేవుడి సంకల్పం ఏముందంటే మానవుడిని తయారు చేయటము, సృష్టిని తయారు చేసి ముందు మానవుడికి ఇవ్వటము, ఈ మానవుడు దానిని ఏరటము, దానిలో అన్ని అనుభవించటము, అన్నీ ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు సృష్టి నిర్మాణం చేశాడని నేను తెలుస్తున్నాను. కనుక మన జీవితాల్లో కూడా మన కొన్ని విషయాలు ఆలోచన చేసినట్లయితే దేవుడు సృష్టికర్తని దీన్ని బట్టి అర్థమవుతుంది. దేవుడు సృష్టి అనే నిర్మాణకుడు అని అర్థమవుతుందండి. ఎందుకంటే ఆయనే అన్ని నిర్మాణకుడు, సృష్టి మొత్తం నిర్మాణకుడు ఆయనే. భూమిలో ఉన్న పంచభూతాలు నిర్మాణించిన వాడు, ఈ భూమి మీద జంతుత్పాద పక్షులను, జంతువులను, భూమి మీద ఉన్న పురుగులను సమస్త నిర్మాణం చేసిన వాడు ఆయనేనని, మరి అన్నీ ఆయన ద్వారానే కలిగిందని విషయాన్ని బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కూడా దేవుడి యొక్క అనాది సంకల్పంలో జరుగుతుందండి. సృష్టి ఎంత జరుగుతుంది, దేవుడి నుండి సమస్తమును కూడా కలుగుతున్నాయని అపోస్తల పౌలు కూడా కొరింది పట్టణాన్ని కొట్టు కొరింది సంఘానికి రాస్తూ ఒక మాట చెప్తాడండి. ఆ మాట కూడా మనం ఈ సమయంలో మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. కొరింది సంఘానికి రాస్తూ అపోస్తల పౌలు మొదటి కొరింది రాసిన మొదటి పత్రిక, కొరింది రాసిన మొదటి పత్రిక 8:6 ఈ మాటను కోట్ చేశాడండి. అది కూడా మనం ఈ సమయంలో తెలియజేసుకుందాము. కొరింది రాసిన మొదటి పత్రిక 8:6 అండి. ఆకాశమందనను భూమి ఏదనను దేవతలు అనబడిన వాడు ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగిన, అంటే ఆయన నిమిత్తము, అంటే ఇప్పుడు మనం ఉన్నామంటే అసలు సృష్టి నిర్మాణం చేసిన తర్వాతే దేవుడు మనం ఉన్నాం అంటే అర్థమైందంటే ఇవన్నీ నిర్మాణం అంతా కూడా ఎవరి కోసం అంటే మానవుడి కోసమే దేవుడు నిర్మాణం చేశాడని, సృష్టి యావత్తు కూడా ఒక మనిషి కోసమే దేవుడు నిర్మాణం చేశాడని మనం గ్రహించాల్సిన అవసరం ఉందండి.
కనుక అందుకనే మనం మనం వాళ్ళ సృష్టిని ఒకసారి చూసినప్పుడు మనకెవరికి అర్థం కావాలంటే మనకేమీ తెలియాలంటే ఈ సృష్టిని మనం చూసినప్పుడు ఈ భూమి ఆకాశ నక్షత్రాలను ఈ సముద్ర జలాలను పక్షు పక్షాదులను చూసినప్పుడు అవును దేవుడు వీటన్నింటి నాన్ను నన్ను నేను ఏలటానికి దీనిలో నేను నివాసం చేయడానికి నా కోసమే ఈయన దేవుడు నిర్మాణం చేశాడని చెప్పే ఆలోచన మనకు వెంటనే కలగాలండి. ఇది మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఈయన సృష్టిని ఊరిని తయారు చేశాడు పెట్టేలా, ఊరిని తయారు చేశాడు ముంచేలా, ఓడను తయారు చేసినట్టు పెట్టేలా. కనుక దీంట్లో ఉన్న జంతుస్పాత పక్షులను మానవుడికి తినటం కోసం కానీ, మరి ఆకాశ పక్షులను మానవుడి కోసము, మరి ఇంకా సముద్ర జలాలలో ఉన్న మరి చేపలను చాలా సకలమైన చేపలను కూడా మానవుడికి కోసమే దేవుడు నిర్మాణం ఇచ్చాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఈ భూమి మీద ఉన్నవన్నీ ఇంకా చూసినట్లయితే భూమి ఆకాశాలను ఇంకా ఆయన కలిగజేసిన విధానం చూసినప్పుడు నిప్పు నేల పంచభూతాలు ఎన్ని కూడా దేవుడు నిర్మాణము అంటే నిర్మాణకుడు దేవుడు నిర్మాణకుడు దేవుడు నిర్మాణకుడు అని మరి గ్రంథకర్త కూడా చెబుతున్నాడు. కనుక అపోస్తల పౌలు మరి సృష్టి నిర్మాణకుడు దేవుడు అని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవతలు అనబడిన వారు దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది ఉన్నను, ఈ సృష్టిని నిర్మాణం చేసిన దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని ఆయన ఒకే నొక్కాన్ని ఇస్తున్నట్లుగా మనకు కనపడతా ఉంది. కనుక దేవుడి నుండి సమస్తం కలిగిందని మనం గ్రహించాలి. మరి దేవుడు ఆ దేవుడు ఎవరంటే హో దేవుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. మనం కనుక ఈ దేవుడి నుండే అన్నీ కలిగినాయి, కలిగింది ఏది కలిగి కలగకుండా ఉండదు, ఏది లేకుండా లేదు, కలిగినవన్నీ ఆయన ద్వారా కలిగినాయి అని మనం గ్రహించుకోవచ్చు. కనుక సమస్తం దేవుని అందే కలిగింది అనడానికి ఇంకొక రెఫరెన్స్ను కూడా మీకు నేను ఈ సమయంలో కోడి చేయాలని ఆలోచన చేస్తున్నాను. కొలసి రాసిన పత్రికలో అపోస్తల పౌలే కొలసి సంఘానికి రాస్తూ ఒక మాట 1:16 సమస్తము కూడా దేవుని అందే కలిగిందంట. అంటే ఇప్పుడు మనం అనుకున్నవన్నీ మనం జరుగు చెప్తున్నవన్నీ మాట్లాడుకున్నవన్నీ ఏదైతే అనుకున్నామో అవన్నీ కూడా ఎక్కడి నుంచి కలిగిందంటే దేవుడి నుండే కలిగిందండి. కనుక కొలసి రాసిన పత్రికలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఆ కొలసి రాసిన పత్రిక 1:16 చదవగలిగిన వాడు చదువుకోవచ్చు. 1:16 అండి, అక్కడ సమస్తము దేవుని అందే కలిగి ఉన్నదనేది అపోస్తల పౌలు విషయం తెలియజేశాడు. దాన్ని ఎందుకంటే మనం మాటలు చెప్పే కంటే వాక్యాన్ని చూపించడం కూడా ఎంతో మంచిదన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మొత్తం కూడా దేవుడే నిర్మాణం చేశాడండి. మనం ఆకాశం చూసినప్పుడు రాత్రి పూట అనేకమైన నక్షత్రాలు కనబడతాయి. మనం ఆకాశం చూసినప్పుడు అనేకమైన మిడుకు పురుగులు మిడుకు అంటూ మరి అనేకమైన పాలపంతలు కనబడతాయి. ఇవన్నీ ఎక్కడ నిర్మాణం జరిగిందంటే దేవుడే నిర్మాణం చేశాడు. ఇవన్నీ మనకు మనకు తయారు చేసుకోలేదు. కనుక భూమి సూర్యుడు నిర్మాణం చేశాడు దేవుడు. సూర్యుడు ఎందుకోసం నిర్మాణం చేశాడంటే మానవుడి కోసమే నిర్మాణం చేశాడు. సూర్య రశ్మి లేకపోతే ఈ భూమి మీద ఉన్న సకల జీవులు సకల యొక్క జలాచరాలు ఇంకా చూసినట్లయితే ఇంకా మరి మరి చెట్లు కానీ మనుషులు కానీ ఆ సూర్య రశ్మి లేకపోతే మరి అవి జరించలేవు జీవించలేవు కూడా. కనుక దేవుడు ఆ విధమైన స్థితిని కల్పించాడండి. మళ్ళీ ఇంకా చంద్రుడిని నిర్మాణం చేసినప్పుడు దేవుడు ఎందుకు ఇవన్నీ నిర్మాణం చేశాడని మనం ఆలోచన చేసినప్పుడు సూర్యుడు నిర్మాణం చేయకపోయినట్లయితే మనిషి భూమి మీద జీవించడానికి అవకాశం లేదు, జంతువులు జీవించడానికి అవకాశం లేదు, పక్షాదులు జీవించడానికి అవకాశం లేదు సూర్యరశ్మి లేకపోతే. అదేవిధంగా చంద్రుడు లేకపోతే మరి ఇంకా చూసినట్లయితే సముద్రం కూడా ఆటుపోట్లు ఉండవండి. సముద్రంలో ఆటుపోట్లు అలలు రావాలని ఆటుపోట్లు ఉండాలన్నా ఇదంతా కూడా చంద్రుడి వలనే. అందువలన దేవుడు చంద్రుడు నిర్మాణం చేయడానికి రాత్రి నేలటానికి ఇటువంటి ఆటపోట్లు ఇవ్వడానికి సముద్రంలో నీరు ముందుకు వెనక్కి వెళ్ళటానికి దేవుడు అద్భుతమైన దేవుడు అద్భుతమైన తన శక్తి సామర్థ్యాలతో ఇటువంటి గొప్ప అద్భుతం చేసినట్లుగా మనకు కనపడతా ఉందండి. కనుక దేవుడు ఏమి చేయలేదంటే ఆయన చేయలేదంటూ ఏమి లేదు, ఆయన చేయిందంటూ ఏమి లేదనేది మనం గ్రహించాలి. నిజంగా కొలసీలలో అపోస్తల పౌలు సంఘానికి రాస్తూ అద్భుతమైన మాట చెబుతున్నాడు. సమస్తము దేవుని నుండే కలిగింది, మరి కలిగింది కలగకుండా మరి కలిగి ఉన్నదన్నీ ఆయన ద్వారా కలిగినాయండి. కలిగి దాని కనుక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి, దేవుడు ఎంత శక్తిమంతులో అర్థం చేసుకోవాలి, దేవుడికి ఏమేమి తెలుసు అని మనం అర్థం చేసుకోవాలి, దేవుడికి ఏమేమి ఉన్నాయో మనకు అర్థం చేసుకోవచ్చండి. ఇంకా చూసినట్లయితే నక్షత్రాలు స్వయం ప్రకాశిస్తూ ఉంటాయి, అవి కూడా దేవుడి నిర్మాణమే. ఇంకా అవి మనం సూర్యుని చంద్రుని కంటే కూడా ఇంకా ఎక్కువైనవి అవి పరిమాణంతో ఎక్కువైనవి. కార్యం మనకు అది చాలా దూరంలో ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే నిప్పు నేల నింగి ఇవన్నీ కూడా పంచిపోతాలన్నీ కూడా దేవుడు నిర్మాణం. ఇవన్నీ ఎవరి కోసం దేవుడు నిర్మాణం చేశాడంటే ముందుగా నిర్మాణం చేసి మానవుడి కోసం ఇవ్వడానికి ఆయన సంకల్పించాడండి. అంటే అర్థమైందంటే దేవుడి సృష్టి ఇదంతా కూడా ఈ లోకంలో ఉన్న సమస్తం కూడా దేవుడి సృష్టి
దేవుడి సృష్టిలో భాగాలే మనం అన్నీ అనుభవిస్తున్నాం. మనం కాయలు తింటున్నామంటే, పండ్లు తింటున్నామంటే, కూరగాయలు తింటున్నామంటే, ఆకుకూరలు తింటున్నామంటే, మరి జంతువులు మాంసం తింటున్నామంటే, ఇవన్నీ ఎవరివంటే మానవుడి కోసం దేవుడు నిర్మాణం చేసిన వాటిని మనం తింటున్నాం. మనం ఒకసారన్నా తింటున్నాం, మనము ఒకసారన్నా ఇది దేవుడి ద్వారా వచ్చింది, దేవుడు నిర్మాణం నా కోసమే చేశాడని చెప్పుకున్నామా? ఒక్కరోజన్నా మనం తలుసుకున్నామా దేవుణ్ణి? కనుక మనం తలుసుకోవండి, తలుసుకోవాలి తప్పనిసరిగా. ఎందుకంటే నువ్వు తినే ఆహారంలో దేవుడిది, భూమిలోంచి వచ్చే ఆహారాన్ని తింటున్నావు. నువ్వు తినే ఆకులు, నువ్వు తినే పక్షులు, నువ్వు తినే జంతువులు, ఇవన్నీ దేవుడివే. మరి దేవుడు నీకోసం ఏమి నిర్మాణం చేసి, ముందుగా నిర్మాణం చేసి నీకోసం ఒకసోట దాచిపెడితే వాటిని ఇవి తింటున్నావు నువ్వు. కనుక ఒక్కసారన్నా దేవుడి మీద నీకు మరి ధ్యాస ఉందా, దృష్టి పెట్టావా? దేవుడి సృష్టిని నువ్వు ఒకసారి పరిశీలన చేసావా? దేవుడి సంకల్పాన్ని సంకల్పం దేవుడు ఎరుగు, కానీ దేవుడికి తెలుసు అని సంకల్పం, కానీ నీకు ఏం తెలుసు? దేవుడి సృష్టి తెలుసా? దేవుడి మీద దృష్టి పెట్టావా? దేవుడి గురించి ఆలోచన చేస్తున్నావా అన్న విషయం కూడా నీకు తెలుసా అనేది ఒక సమయం తెలియజేయాలనిచేస్తున్నాను. కనుక దేవుడు సమస్తం కలుగు చేసినని చెప్పడానికి ఇంకొక వచనాన్ని కూడా నేను కోటి చేయాలని ఆలోచన చేస్తున్నాను. సామెతల గ్రంథము 16:4 కూడా ఆ విషయాన్ని కూడా తెలియజేస్తానండి. సామెతల గ్రంథము 16:4 కూడా, సామెతల గ్రంథము 16:4 అండి, అది కూడా ఆ మాటను కూడా మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. దేవుడు సమస్తం కలుగు చేసిన అనడానికి ఇవన్నీ కూడా అంటే సృష్టి అంతా కూడా ఆయన నిర్మాణమే అని చెప్పడానికి నేను ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను. దేవుడు సృష్టిని, భూమి మీద ఉన్న ప్రతి వస్తువును దాని పని నిమిత్తము దేవుడు కలుగు చేశాడండి. భూమి మీద ఉన్న ప్రతి వస్తువు, ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి మనిషి, ఈ లోకంలో ప్రతి అన్ని పనుల కోసమే నిర్మాణం చేశాడు. ఊరిని ఏది కలగలేదు. ఇంకా చూసినట్లయితే ఈయన దేవుడు అన్నింటినీ పని నిమిత్తం కలుగు చేశాడు. ప్రతి దానికి ఒక పని ఉంది. ఏ పని లేనిది ఏది లేదు. ఇక మనం చాలామంది చూస్తూ ఉంటాం, ఏ మనిషి పని లేని వాడు మనుషులు అనుకుంటావు, పని లేని జంతువులు అనుకుంటావు, పని లేకుండా ఏమీ లేవు. అన్నింటినీ దేవుడు ఒక్కొక్క దానికోసం, ఒక పని కోసం నిర్మాణం చేశాడండి. ఈ భూమిని నువ్వు ఈ నివాసంగా ఉండటానికి దేవుడు భూమిని ఇచ్చాడు నీకు. ఈ భూమిని నివాసంగా ఉండటానికి ఇచ్చాడు. ఈ నీటిని త్రాగడానికి ఇచ్చాడు. నీ ప్రాణం నిలపడానికి ఇచ్చాడు. మరి సూర్యుడిని నీకు మరి నీ ప్రాణం నిలపడానికి ఇచ్చాడు. చంద్రుడిని నీ యొక్క జీవితానికి కోసం, వెలుతురు కోసం ఇచ్చాడు. ఇంకా చూసినట్లే దేవుడు ఇవ్వలేదంటే ఏం లేదండి. దేవుడు అన్నీ ఇస్తాడు నీకు. కానీ ఒకసారైనా దేవుడిని తలుచుకుంటున్నావా? ఒక్కసారైనా దేవుడి సంకల్పాన్ని ఎరిగావా? సంకల్పం ఎరిగావా అసలు ఒకసారన్నా అనేది మనం ఒకసారి మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. ఇవన్నీ దేవుడు మన కోసం ఇస్తే నువ్వు ఒక్కసారన్నా దేవుడి స్తుతించావా? నువ్వు ఒక్కసారన్నా దేవుడి మీద ధ్యాస పెట్టావా? ఒక్కసారైనా దేవుడి మీద దృష్టి పెట్టావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక ఇవన్నీ దేవుడు మన కోసము అంటే ఈ సృష్టిలో ఈ సృష్టిని దేవుడే నిర్మాణం చేశాడని, ప్రతిదీ దేవుడు అన్ని కలుగు చేశాడన్న విషయాన్ని మనము, దాని పని నిమిత్తం దాన్ని తయారు చేశాడన్న విషయాన్ని మనకు అర్థమైతే మానవుడు ఎందుకోసం పుట్టాడో అర్థమవుతుందండి. అంటే దేవుడు ఎందుకోసమో మనిషిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. 6వ రోజున దేవుడు నిర్మాణం చేయడానికి మనిషిని ఎందుకు నిర్మాణం చేశాడు అనేది అప్పుడు అర్థమైందండి మనకి. ఈ సృష్టిని అంతటి నిర్మించుటకు, సృజించుటకు, మానవుని సృజించుటకు ఒక సంకల్పం ఉంది. ఈ సృష్టి నిర్మాణం చేశాడు ముందు, ఆ తర్వాత మానవుని నిర్మాణం చేశాడు దేవుడు. ఇదంతా దేనికోసం అంటే ఒక సంకల్పము. ఆ సంకల్పం మనకి ఎరగలేము. ఆ సంకల్పం మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా నేను పుట్టాను అనుకుంటావు. కానీ నేను మా అమ్మ నాన్న పుట్టాను, మా తల్లిదండ్రులు పుట్టారు, అట్లా మా తాతలు పుట్టారు, మా ముత్తాతలు పుట్టారు అనుకుంటావు. కానీ ఇదంతా నేనంతా పుట్టించేది దేవుడు అన్న విషయం నీకు అర్థం కాదు, నీ తెలుసుకోలేవు. అందుకని సంకల్పం ఉంది దేవుడికి. నీ పుట్టుక ఒక సంకల్పం అండి. నీ పుట్టుక ద్వారా దేవుడు సంకల్పం ఆలోచన చేశాడు. నీ పుట్టుక ద్వారా ఒక సంకల్పాన్ని దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు అనే విషయాన్ని మనకు అర్థం చేసుకోవాలి. దేవుడు మనం చూసినట్లయితే సృష్టి అంతటిని సృజించుటకు, మానవుని సృజించుటకు ఒక సంకల్పం ఉంది. ఏ ఉద్దేశం లేకుండా దేవుడు వీటిని చేయలేదండి. భూమిని తయారు చేయలేదు, ఆకాశాన్ని తయారు చేయలేదు, నక్షత్రాలను తయారు చేయలేదు, భూమిని పక్షులను తయారు చేయలేదు. మరి ఇంకా అనేకమైనవి ఏది కూడా దేవుడు సంకల్పం లేకుండా ఏం చేయలేదు. ఎవరు సంకల్పం? దేనికోసం అంటే ఒక మనిషిని ఈ లోకానికి రప్పించాలని, ఒక మనుషులందరినీ భూమి మీదకి రప్పించాలని, ఈ మనుషుల ద్వారా మరి ఇవన్నీ మనిషికి ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు మరి సంకల్పంతో నిర్మించాడనే విషయం అర్థం చేసుకోవాలి. ఏ ఉద్దేశం లేకుండా దేవుడు వేటిని చేయలేదు. ఇప్పుడు మనం కొన్ని పనులు చేస్తాం, మనం దేనికోసం చేస్తామంటే మన కోసం చేస్తాం. మనం లాభం లేకుండా ఏది చేయం, మనకు ఉపయోగం లేకుండా ఏం చేయం, మనకి మేలు కలగకుండా ఏం చేయం. మనం ఎవరన్నా మన పిలిచినా వెళ్ళాలంటే నాకేంటి అంటాం. మనం ఎవరన్నా మన ఆహ్వానిస్తే నాకు ఏంటి ఉపయోగం అంటాం. మరి మనం ఊరికి వెళ్ళాం,
మరి పెళ్లికి వెళ్ళినా మన ఊరికి వెళ్ళాం, రేపొద్దున మన దగ్గరికి వస్తాడని ఉద్దేశంతో వెళ్తాం, మరి ఏదైనా సమస్య వస్తే మన ఉపయోగపడతాడని వస్తాం వెళ్తాం. ఇవన్నీ కూడా మనుషులమైన మనం కూడా దేనికోసం అంటే ఏదో విధంగా ఆ వ్యక్తులు మనకు ఉపయోగపడతారనే ఉద్దేశంతో మరి అనుకుంటాం మనం. కానీ దేవుడు కూడా దేవుడు ఈ సృష్టిని అంతటి సృజించడానికి ఈ మానవుని దానిలో నివాసంగా ఉండటానికి ఒక సంకల్పం ఉందన్న విషయం అర్థం చేసుకోవాలి. ఏ ఉద్దేశం లేకుండా వాటిని దేవుడు చేయలేదు. ఈ సృష్టి మరి యాదృచ్ఛికంగా ఊరికిని ఏదో కలగలేదంటే సృష్టి ఊరికి చాలామంది అని కొన్ని గ్రంథాలలో కొంతమంది ఏం చెబుతారంటే సృష్టి ఆటోమేటిక్గా కలిగింది అంటారు. భూమి ఆటోమేటిక్గా కలిగింది, మరి ఆకాశం ఆటోమేటిక్ కలిగింది, లేకపోతే భూమి అంతా కూడా ఆటోమేటిక్ కలిగింది, మనుషులు కూడా ఆటోమేటిక్ పుట్టారని ఆలోచన చేస్తారు. కానీ ఆటోమేటిక్ అనేది ఏది లేదండి. తనంతటా తాను ఏది కలగలేదు. కడిగి కలిగించేవాడు లేకుండా కలగలేదు, పుట్టించేవాడు లేకుండా పుట్టలేదు. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సృష్టి అంతా కూడా యాదృచ్ఛికంగా మరి మాయతో మరి పుట్టలేదు. అది దానికి ఇష్టానుసారంగా అది మార్గం కాలేదండి. ఇదంతా దేవుడి సంకల్పము, ఇదంతా దేవుడి సంకల్పంతోనే జరుగుతూ ఉంది. కానీ మనుషుల యొక్క ఆలోచన ప్రకారం అంటే ఎవరో ఏదో ఆలోచన కాదు ఇది. కనుక మనం ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నాం, దేవుడు నన్ను దేవుడే ఆడు సృష్టించాడు, నాకు తల్లిదండ్రులు లేదు, నాకు సృష్టికర్తలు అనుకుంటున్నామేమో. దేవుడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో దేవుడు లేకుండా దేవుడి సంకల్పం లేకుండా నువ్వు లేవు. దేవుడి సంకల్పంలో నువ్వు ఉన్నావు. మన తాతల ముత్తాతలు అందరం చూస్తే వాడందరూ పుట్టారు, నేను పుట్టాను అనుకుంటావు. కానీ నీ పుట్టుకలో ఏదో రహస్యం ఉంది. నీ ద్వారా ఈ లోకానికి దేవుడు ఏదో చేయాలనుకుంటున్నాడు. నీ ద్వారా ఎవరికి ఉపయోగపడాలనుకుంటున్నాడు, నిన్ను ఎవరికి ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దానికంటే ముఖ్యంగా మరి దేవుడి సంకల్పంలో ఏముందో ఒకసారి నేను మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. అది దానికి ఇష్టంగా అది కలగలేదు, దానికి ఇష్టంగా అది రాలేదు. మరి కనుక ఈ సృష్టి యాదృచ్ఛికంగా కలగలేదు. ఇదంతా దేవుడి సంకల్పం అయ్యి దేవుడి సంకల్పముకు మరి దేవుని గ్రంథము బైబిల్ వచ్చిందండి. దేవుడి సంకల్పం ప్రకారంగా గ్రంథం వచ్చింది, కానీ ఓరకనే గ్రంథం రాలేదు. కనుక ఈ బైబిల్ గ్రంథము ఓరకనే రాలేదు. ఈ బైబిల్ గ్రంథం రాయబడినవన్నీ కూడా ఓరకనే ఏది జరగలేదు, ఓరకనేది ఏం జరగలేదండి. దీంట్లో రాయబడిన వాళ్ళందరూ కూడా అన్నీ కూడా నిత్య సత్యాలు. ఇవన్నీ మనం ఎరగాలి, ఇవన్నీ మనం తెలియజేసుకోవాలి. మనము తెలియజేస్తున్నది ఇదంతా ఒక నిజమని మనకు గ్రహించాలి. ఇది నిజమని తెలియజేయని మనం చేయబడింది. మనము దేవుడి సంకల్పం ఏంటనేది ఈ సమయంలో మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. కనుక ఇక్కడ మనము జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మానవులను సృజించడకు గల దేవుని నిర్ణయాన్ని తెలియజేశాడు. జగత్ పునాది వేయబడక ముందే, జగత్తుకి పునాది వేయబడక ముందే దేవుడు అంట మానవుని తయారు చేసుకున్నాడు. జగత్తుకి పునాది వేయబడక ముందే మానవుణ్ణి దేవుడు నిర్మాణం చేసుకున్నాడండి. ఎఫెసీ రాసిన పత్రికలో ఈ మాట రాయబడిందండి. అది కూడా మీరు చదవగలిగిన వాడు చదువుకోండి. ఎఫెసీ రాసిన పత్రికలో మాటను మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. ఎఫెసీ రాసిన పత్రిక 1:4-6 వచనాల్లో ఆ విషయాలు ఉన్నాయి. కనుక మీరు చదవగలిగిన వాళ్ళు చదువుకోండి. మరి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎక్కడంటే ఇక్కడ మనము జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మానవులను సృజించాడు. దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే మానవులను నిర్మాణం చేస్తున్నాడు. అంటే దేవుడి దృష్టిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. అంటే జగత్తుని సృజించకముందే మానవుడు దేవుడి యొక్క సంకల్పంలో ఉన్నాడన్న విషయం అర్థం చేసుకోవాలి. ఈ జగత్తు పుట్టకముందే, జగత్ అంటే సృష్టి నిర్మాణం చేయకముందే మరి దేవుడు మానవుడిని తన హృదయంలో ఉంచుకున్నాడు. హృదయంలో ఉంచుకున్న తర్వాతే సృష్టి నిర్మాణం చేశాడనేది ముఖ్యమైన విషయం గ్రహించాలండి మనము. కనుక దేవుడు మానవులను సృజించుటకు గల దేవుడి నిర్ణయాన్ని తెలియజేశాడు. ఎందుకంటే ఆ జగత్తుకి ముందే, ఇప్పుడు మనం చూసినట్టే భూమి నిర్మాణం చేశాడు దేవుడు. భూమి నిర్మాణం చేసిన భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది. అయితే భూమి నిరాకంగాను సూర్యంగా ఉన్న భూమిని ఆయన మరి నిర్మాణం చేసి భూమిగాను నక్షత్రాలుగాను ఇంకా చూసినట్లయితే నాటిలో మరి చంద్రుడు నక్షత్రాలను మరి చంద్రులను సూర్యులను అన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే తన సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఏంటంటే మానవుడిని దీనిలో పెట్టాలని, భూమి మీదకు నిలపాలని, ఈ భూమి మీదకు పంపించాలని, ఈ భూమి మీద మానవుడిని మరి స్థిర నివాసం కల్పించాలని దేవుడి సంకల్పంతోనే ముందుగానే జగత్తుకు ముందే అంటే పుట్టకించక ముందే జగత్తు పుట్టక మునిపే మరి దేవుడు మానవుడి సంకల్పంలో మానవుడు ఉన్నాడు. మనం ఇది గ్రహించాలి. దేవుడు హృదయంలో మనం ఉన్నామండి. అసలు ముందే ఎప్పుడో ఉన్నాం మనం. ఆది కాండంలో 1:2-3 చూసినప్పుడు దానికంటే ముందే మనం దేవుడు హృదయంలో ఉన్నాం. మనం అంటే అర్థమైందంటే మానవులందరూ ఉన్నారు. ఆదాము ఉన్నాడు,
మరి ఇంకా చూసినట్లయితే ఇప్పటి వరకు మనందరం కూడా ఉన్నాం ఆయన వృదయములో. ఇదంతా కూడా ఎఫ్ఎస్ రాసిన పత్రికలో మరి గ్రంథకర్త చాలా కోడీకరించాడండి. ఇప్పులకరంగ 1:4-6 ఇక్కడ ఇప్పులకరంగా వివరించాడు. ఇక్కడ మనము జగత్తు పునాది వేయబడకముందే దేవుడు మానవులను సృజించడము పెట్టుకున్నాడు, హృదయాలు నిర్ణయించుకున్నాడంట. కనుక ఎందుకు సృష్టించాడు దేవుడు అంటే మానవుణ్ణి దేవునికి కుమారులుగా స్వీకరించాలని. ఎందుకు మనుషుని నిర్మాణం చేయాలని దేవుడు తలంచాడంటే, ఎందుకు దేవుడు మనుషులను నిర్మాణం చేయాలనుకున్నాడంటే, ఇప్పుడు భూమిని ఎందుకు నిర్మాణం చేయాలనుకున్నాడు? ఈ మనుషుల కోసము. మరి ఇంకా భూమిలో ఉన్న సమస్తాన్ని ఎందుకు నిర్మాణం చేశాడంటే, ఈ మనుషుల కోసము. అంటే మనిషి కోసమే ఇవన్నీ నిర్మాణం చేశాడు. ఇప్పుడు మనిషిని నిర్మాణం చేస్తున్నాడు ఆయన. ఈ మనిషి దేనికోసం నిర్మాణం చేస్తున్నాడంటే, చెప్పడిందంటే ఇతను దేవుడి సంకల్పంలో ఏముందంటే, ఎందుకు నిర్మాణం చేశాడు మనిషిని అంటే దేవునికి కుమారుడుగా స్వీకరించాలని. దేవుడు తనకు కుమారులుగా స్వీకరించాలని. మరి దేవుడు కుమారులు ఉన్నారా పరలోకములు అంటే, కుమారులు లేరండి. కుమారులు ఒకే కుమారుడు ఉన్నాడు. కానీ ఒక కుమారుడు జ్యేష్ఠుడు అవ్వాలంటే అనేకమైన కుమారులు కావాలి ఆయనకి. ఒక కుమారుడు ఉన్నాడు కానీ ఇంకెక్కువైన కుమారులు ఉన్నట్లయితే జ్యేష్ఠుడు అవ్వాలి. అక్కడ వాయిపడిన మాటను మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. దేవునికి కుమారులుగా స్వీకరించాలని ఎవరి ద్వారా అంటే, యేసు ప్రభు ద్వారా దేవునికి కుమారులుగా చేయడానికి దేవుడి సంకల్పము. దేవుడికి సంకల్పం ఏంటంటే, దేవుడికి కుమారులు ఎక్కువ మంది కావాలంట. ఎక్కువ మంది కావాలండి దేవుడికి. అందుకనే ఎంతమందిని నిర్మాణం చేసుకున్నాడు ఆయన. ఆయన ఒక్కడిని దారి చేసుకుని ఆదాము నిర్మాణం చేసుకుని, ఆదాము పుట్టించుకోకుండా, పిల్లలు పుట్టించుకోకుండా, మరి సంతానం వృద్ధి చేయకోకుండా అట్టా గుంచేసినట్లయితే ఆయనకి ఆదాము అవుల కుమారులు కుమార్తెలు అయ్యేవాళ్ళు. కానీ అట్లా కాదు, దేవుడికి అనేకమైన కుమారులు కావాలి అనే ఉద్దేశంతో ఏం చెప్పాడంటే, ఆదాము అవ్వలతో దేవుడు, ఆదాము నీవు ఈ భూమిని నిండించు, మీరిద్దరు ఏకమయ్యి భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పొందండి, ఈ నిండించండి భూమిని అని చెప్పాడు. అంటే అర్థమైందంటే అనేక మందిని కనమని అని చెప్పాడు. అందుకని ఇప్పుడు సమాజం సృష్టి అంతా కూడా మానవులందరూ కూడా ఈ భూమి మీదకి వచ్చేసారు. మనందరం వచ్చాము. కనుక మనమందరం దేవుడికి ఇప్పుడు కుమారులుగా కుమార్తెలుగా ఉంటున్నాం. కనుక ఇదంతా దేవుడు కుమారులు కుమార్తెలు కావాలనే ఉద్దేశంతోనే దేవుడు నిర్మాణం చేశాడనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆయన దేనికోసం నిర్మాణం చేశాడంటే, దేవునికి కుమారులుగా స్వీకరించాలని. అది ఎవరి ద్వారా అంటే, యేసు ప్రభు ద్వారా స్వీకరించాలని దేవుడు కోరిక. అందుకోసం యేసు ప్రభుని కూడా ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభు ద్వారా వీళ్ళందరూ ఎటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని. చాలామంది మనం చూసినప్పుడు ఆదిలోనే ఆదాము అవ్వలను దేవుడు నిర్మాణం చేస్తే దేవుడి మాట మీరేశారు. వాళ్ళు దేవుడు ఏం కోరుకున్నాడంటే, ఏదైనా తోటలో వీళ్ళు నిర్దోషులుగా నిష్కలంకులుగా మంచివారిగా ఉంటారని దేవుడు కొనుక్కుంటే, వాళ్ళు ఆటోమేటిక్గా ఏమైపోయారంటే పాపంలో పడిపోయారు. ఆటోమేటిక్గా ఏం చేశారంటే అపవాది మాట విన్నారు. అందువలన వాళ్ళు ఏమయ్యారంటే పాపంలో పడిపోయారు, పాపంతులుగా మారిపోయారు. కానీ అటువంటి కుమారులు కాదు దేవుడు కావాల్సింది. అటువంటి కుమారులు కాదు దేవుడికి. పాపం లేని వారు కావాలి, పరిశుద్ధులు కావాలి, నిర్దోషులు కావాలి. మరి ఇంకా చూసినట్లయితే మంచివారు కావాలి దేవుడికి. అందుకోసమే ఆయన యేసు ప్రభుని లోకానికి పంపించాలని ఆయన తీర్మానం చేశాడు. ఆయన తీర్మానం చేసి యేసు ప్రభు ద్వారా పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని ఉండటానికి జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మరి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. చూడండి, మనం కూడా యేసు ప్రభు నమ్మామంటే అది మనం సొంతంగా మనం చాలామంది అనుకుంటూ ఉంటాం. మనం నేను యేసు ప్రభు నమ్మాను అనుకున్నాను. మనకు నమ్మలేమండి ఎవరిని కూడా. ఇప్పుడు మనం అనేక మంది ఉన్నారు, వాళ్ళు నమ్మంటే నమ్ముతారు యేసు ప్రభుని. మనం ఎందుకు నమ్మావు అని ఆలోచన చేస్తే, దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని యేసు ప్రభు ద్వారా దేవుడు కుమారులుగా స్వీకరించడానికి మనల్ని ఎన్నుకున్నాడండి. అందుకోసం మనం దేవుడు కుమారులు అయ్యాం. ఇది మనం గ్రహించాలి. అంతేగాని నేను సొంతంగా నేను నమ్మాను యేసు ప్రభుని, నా సొంతంగా నేను దేవుడు నమ్మాను అనుకున్నట్లయితే పొరపడండి. ఎందుకంటే ఆయన నమ్ముతున్నామంటే అర్థమైందంటే, జగత్తు పునాది వేయబడక మునిపే మనము క్రీస్తులో సంఘములు అనగా క్రీస్తు యొక్క దేహంలో మనం ఉన్నామనే విషయాన్ని మనం గ్రహించాలి. కనుక ఇక్కడ ఇంకొక రిఫరెన్స్ను మీకు నేను కోట్ చేయాలని ఆలోచన చేస్తున్నాను. గలతీ రాసిన పత్రికలోంచి 4:19 ఒక మాట ఉందండి. నా పిల్లలారా,
క్రీస్తు స్వరూపము మీయందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవేదన కలుగుతుందండి. అపోస్తలు పౌలు గలతీయ సంఘం రాస్తారండి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై, మీరు దేవుని కాని వారికి, అంటే పూర్వకాలం మీరు ఎట్లా ఉన్నారంటే దేవునికి ఎరగని వారికి దాసులై ఉన్నారు. ఇప్పుడు మీరు దేవుడి యందు, ఇప్పుడు దేవుడి యందు ఎరిగిన వారై, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారుగా. అంటే ఇక్కడ అప్పుడు అంతకుముందు చూసినట్లయితే మీరు దేవుడు ఎరగని వాళ్ళు, కానీ ఇప్పుడైతే దేవుడిని ఎరిగిన వాళ్ళు. కనుక గలతీ సంఘం ఏమైందంటే పూర్వకాలం చూసినప్పుడు దేవుని ఎరగని వాళ్ళుగా ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు దేశ ప్రభుని ఎరిగిన వారుగా ఉండాలి, దేవుణ్ణి ఎరిగిన వారికి ఉండాలి. దేవుడి ఉద్దేశంతో దేవుడి సంకల్పంతోనే నిర్మాణం చేసేటంటే ఓరకన ఏది దేవుడు తీయలేదు, ఓరకన ఏది జరగలేదని మనం గ్రహించాలి. ఓరకన ఏది జరగలేదండి. క్రీస్తులో స్వరూపము, మరి ఇదంతా కూడా దేవుడు క్రీస్తు స్వరూపం మరలా కల్పించాలని పౌలు రాస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వీడి సంఘం ఏమైందంటే యేసు ప్రభు నమ్ముకున్నారు, నమ్ముకున్న సంఘం ఏమైందంటే అప్పుడు గలతీ సంఘం ఏమైందంటే గలతీ సంఘం వాళ్ళు యేసు ప్రభు నమ్ముకుని యేసును వదిలేశారు. మళ్ళీ వాళ్ళు సొంత జీవితాల్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళ సొంత దాంట్లోకి వెళ్ళిపోయారు. అందుకోసం ఏం చెప్పాడంటే అపోస్తలుడైన పౌలు సంఘానికి పత్రిక రాస్తూ యేసు ప్రభు నమ్ముకున్నారు కానీ మరల వెళ్ళిపోయి లోకం కలిసిపోయారు. కాదు, దానికోసం దేవుడు నిర్మాణం చేయలేదు మిమ్మల్ని. ఆయన యొక్క స్వరూపంలోకి మీరు మారాలని, ఆయన పోలికగా మీరు ఉండాలని, క్రీస్తు స్వరూపాన్ని కలిగిన వారికి ఉండాలనే ఉద్దేశంతో మరలా వారికి పత్రిక రాసి మీరు మరలా మారండి, మరలా మీరు యేసు ప్రభు యొక్క స్వరూపంలో రండి అని చెప్పి అపోస్తలుడైన పౌలు సంఘానికి పత్రిక రాసినట్లు మనం చూస్తున్నాం. నిజంగా అపోస్తలుడైన పౌలు మరి సంఘాలన్నింటికి రాసిన కారణం ఏంటంటే సంఘాల్లో సమస్యలకు పత్రికలు రాశాడు, సంఘాల్లో ఉన్న సమస్యలకు పత్రికలు రాశాడు, సంఘంలో ఉన్న శోధనలు తీసడానికి పత్రికలు రాశాడు, సంఘం అభివృద్ధి అవడానికి పత్రికలు రాశాడు, సంఘము డెవలప్ అవడానికి పత్రికలు రాశాడు, సంఘంలో వాళ్ళు మరి రీఛార్జ్ చేయడానికి వాళ్ళకి పత్రికలు రాశాడు. మరి ఇదంతా కూడా అపోస్తలుడైన పౌలు ఎందుకు చేస్తున్నాడంటే, మరి పత్రికలు ఎందుకు రాయబడినాయి అంటే వారు తొలగిపోయిన వాళ్ళ కోసము మళ్ళీ వాళ్ళు స్టాండర్డ్ అవ్వడానికి దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా సంఘాలకి పత్రికలు రాపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుందండి. ఇదంతా మనము గ్రహించాలి. దేవుడి సంకల్పంలో మనం ఉన్నాం కనుక మనం ఉన్నాము. మరి పాత నిబంధన కాలంలో మనుషులు ఉన్నారు, కొత్త నిబంధనలకు వస్తే అపోస్తలుడు పౌలు మరి సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ సమయం ఈ కాలంలో మనం ఉన్నాం కనుక ఇది ఎందుకంటే ఇదంతా కూడా ఎందుకోసమంటే దేవునికి క్రీస్తు స్వరూపం గల కుమారులు మాత్రమే కావాలి దేవుడికి. ఎందుకంటే దేవుడికి ఎవరు కావాలని ఆలోచన చేస్తే ఈ అనేక మంది కుమారులు, ఎటువంటి కుమారులు అంటే ఎటుపడితేడు కుమారులు అవసరం లేదండి. ఎట్లాంటి కుమారులు అంటే ఆయనకి కావాల్సిన వాళ్ళు క్రీస్తు స్వరూపం కలిగిన వారు కుమారులు కావాలి. మరలా ఇప్పుడు దేవుడు నాకు బిడ్డలు కావాలి అనుకుంటాడు, అనుకుంటే అందరు బిడ్డలే దేవుడికి. కానీ అందరు బిడ్డలు అంటే సరిపోలేదు, అది దేవుడికి సరిపోలేదు. సరిపోయింది ఏంటంటే క్రీస్తు లాంటి బిడ్డలు కావాలి, క్రీస్తు స్వరూపం కలిగిన వాళ్ళు కావాలి, క్రీస్తు లాంటి హృదయం కలిగిన వాళ్ళు కావాలి, క్రీస్తు లాంటి హృదయం మనసు కలిగిన వాళ్ళు కావాలి, క్రీస్తు స్వరూపం కలిగిన వాళ్ళు కావాలంట. మనం కూడా అంటాం కదా, మేము దేవుడికి బిడ్డలం కాదు. కొంతమంది అడుగుతారు, మీరైనా క్రీస్తు బిడ్డలు, మీరైనా దేవుడి బిడ్డలు, మేము దేవుడి బిడ్డలే కాదు అంటారు. మీరు దేవుడి బిడ్డలే, అందరూ దేవుడి బిడ్డలే, కానీ ఆయనకి దేవుడికి కావాల్సింది దేవుడి బిడ్డ, ఆయన బిడ్డలంటే క్రీస్తు స్వరూపం కలిగిన వాళ్ళు కావాలి, క్రీస్తు యొక్క హృదయం కలిగిన వాళ్ళు కావాలి, క్రీస్తు యొక్క స్వరూపం కలిగిన వాళ్ళు కావాలని ఉద్దేశంతో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే తన యొక్క మరి ఏర్పాటు చేసుకున్నాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పౌలు ఈ విషయాన్ని తెలియజేస్తూ సంఘానికి ఈ విషయం తెలియజేశాడు. దేవుడికి క్రీస్తు స్వరూపం గల కుమారులకు మాత్రమే కావాలండి, మాత్రమే కావాలని మాట గట్టిగా రాయబడింది ఇక్కడ. అంటే యేసు ప్రభు లాంటి వాళ్ళే కావాలండి దేవుడికి. అందుకోసం ఈ లోకానికి యేసు ప్రభుని పంపించాడు దేవుడు. యేసు ప్రభుని పంపించి యేసు ప్రభుని మరణ సమాధి పునరుద్ధారణ చేసి మరలా ఆయన ఈ భూమి మీద ఎటువంటి వాడిగా చూపించాడంటే ఎంత మంచివాడికి చూపించాడు, ఎంత గొప్పవాడికి చూపించాడు, ఎంత మంచి వ్యక్తిత్వం కలిగిన వాడిగా చూపించాడో మనకు అర్థమవుతుందండి. ఆయన మనుషుల దయందును దేవుడి దయందును వర్ధిలతో ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇదంతా కూడా చూసినప్పుడు మనకేమర్థం అవ్వాలంటే యేసు ప్రభు ఎవరి దయ వలన
ఇదంతా జరుగుతుందంటే దేవుడికి ఇష్టమైన కుమారుడిగా మారే ఉన్నాడండి. కనుక ఆయన అటువంటి వ్యక్తిని యేసుప్రభు లాంటి వాడిని లోకానికి పంపించాడు. ఇప్పుడు ఇట్లాంటి కుమారులు ఆయన కావాలని అడుగుతున్నాడు. కనుక ఇప్పుడు అటువంటి కుమారులు ఆయన కావాలి. యేసుప్రభు లాంటి కుమారులే కావాలంట మాత్రమే.